Hi, praise the Lord. Shalom. Grace ending days. Mudova bhagani. Matlar kodaniki. Media swaham dwara. Prabhu manakishna 20 yaka chakari sadavka shani batti. Samasta ganata mahima prabhavamulu ayaniki aropistu china pradhana cheta. Vakyani manam dhyani inchukunda. Maha parashidavena priyesaya ni ganamayna manikistotram. Ni matla cheta manu bratikinchi. Chivaridi nalo. నీ రక్షణ భాగ్యమును బట్టి నీ యొక్క ఆత్మ సహాయము చేత నీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితంలో మేము జీవిస్తూ వాక్యానుసారముగా మేము బ్రతుకుతూ విశ్వాస నిరీక్షణలను పరలోక రాజ్యము విషయమై కలిగి పరలోక రాజ్యానికి వారసులగుటకి నన్ను మమ్మల్ని బలపరచుమని నన్ను నేను తగ్గించుకున్నామని హెచ్చింప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అతి వినయంతో బ్రతలాడి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాల వరకు మీరు చదువుకోండి. తర్వాత మరి ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు, మరి బుద్ధి లేనటువంటి వారు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. సో బుద్ధి గల వారి కోసం మనం మాట్లాడుకుందాం. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని మరి దివిటీలే కాకుండా సిద్ధలలో ఎక్స్ట్రా రీఫిల్లింగ్ చేసుకునేటువంటి ఆయిల్ని తీసుకువెళ్తున్నట్టుగా ప్రభుల వారు ఇక్కడ ఉపమానం చెప్తూ ఉన్నారు. అయితే బుద్ధి లేనటువంటి వారు చాలా మరి ఏమంటారు, సిద్ధపాటు లేకుండా ఎలాంటి ఎక్స్ట్రా రీఫిల్లింగ్ చేసుకోవడానికి ఏర్పాటు లేకుండా ప్లాన్ లేకుండా వారు కనిపిస్తూ ఉన్నారు మనకి. ఏదేమైనా మరి పెళ్ళి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడుగా, మరి ఆలస్యం చేస్తున్నాడుగా అని వారు అనుకుని ఉంటారు. అక్కడ అదే మాట ఉంది. మరి ప్రభుల వారు ఉపమానం చెప్పారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుక్రీస్తుల వారు. 25వ అధ్యాయం 5వ వచనంలో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించు చుండిరి. సో ఎక్స్ట్రాగా దివిటీల్లో వాక్యం అనే దీపమే కాకుండా ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా రీఫిల్లింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా మరి పెట్టుకున్నటువంటి వారు పెళ్ళి యొక్క కుమారుడితో, పెళ్ళి యొక్క కుమారునితో అంతఃపురంలోనికి, మధ్యాకాశంలోనికి, మరి ఎత్తబడే సముఖంలోనికి, సంఘంలోనికి వెళ్తున్నట్టుగా యేసు ప్రభుల వారు మరి ఉపమానం చెప్పారు. ఆయన దానికి సారాంశం ఏమి ఇవ్వలేదు. క్లియర్గా మరి మత్తయి గారు మనకి యొక్క సువార్తను అందించారు. మరి యేసు ప్రభు ఇంకా ఏం సారం చెప్పాడో మనకు తెలియదు, కానీ యేసు ప్రభుల వారు స్వయంగా ఏవైతే చెప్పాడో ఆయన రాసించాడు మనకు చక్కగా. కనుక నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, బుద్ధి లేని వారు ఉన్న దీపంతోనే నేరుగా వెళ్ళిపోయినారు. బుద్ధి కలిగినటువంటి వారు వెలుగుతున్న దీపాలతో పాటు, వెలుగుతున్న దివిటీలతో పాటు మరి సిద్ధలలో నూనెను తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్స్ట్రా రీఫిల్లింగ్ మరి ఆయిల్ని తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. వీరందరూ కూడా యేసు ప్రభు రావడము ఆలస్యమవుతుందని 10 మంది కూడా పడుకున్నారు. అయితే 10 మంది కూడా పడుకున్నారు, ఆలస్యం చేస్తుండగా 10 మంది కూడా పడుకున్నారు. కానీ ఆయన ఒకరోజు రానే వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఎదుర్కోవడానికి వీళ్ళు వెళ్ళినారు. అయితే ఆ సమయంలో దివిటీలు మరి మాత్రమే నూనెతో ఉన్నటువంటి యొక్క బుద్ధి లేని కన్యకలు ఏమవుతున్నారు, వారి యొక్క దీపములు ఆరిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయ్యో మా దీపములు ఆరిపోతున్నవే, దయచేసి అమ్మా మీ దివిటీలు వెలుగుతున్నాయి, మీ యొక్క మరి నూనెను మాకు కొంచెం ఇవ్వండి అని వారు అప్పు సహాయం అడిగితే, ఇది మీకు సరిపోక మాకు సరిపోక ఏసయ్యా మరి పెళ్ళి రాకడా ఫెయిల్యూర్ అవుతుంది అన్నట్టుగా వారు చెప్పినప్పుడు, మీరు మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పినప్పుడు, పెళ్లి కుమారుడు వస్తూ ఉండగా బూర శబ్ద వింటున్న సమయంలో వీరు కొనుక్కోడానికి వెళ్ళినారు. బుద్ధి లేని వారు, బుద్ధి కలిగినటువంటి వారు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. కనుక ఇక్కడ మరి ఈ విషయం అంతా వాక్యాన్ని బాగా మీరు 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 1,000,000 సార్లు చదివినా బాధ లేదండి.
ప్రేమైన క్రైస్తవ సంఘమా, నేనైతే చిన్ననాటి నుంచి సండే స్కూల్ కథ నుంచి, యవనస్తుల కూడికల దగ్గర నుంచి, మరి చర్చ్ ప్రసంగాల దగ్గర నుంచి, ఇప్పుడు చెప్పే ప్రసంగం దగ్గర వరకు కూడా ఎంతో బలంగా నమ్ముతున్నాను నేను ఈ యొక్క వాక్యాన్ని. అయితే నేను మీకు ఈరోజు ఈ యొక్క మీడియా సహాయం ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మూడో భాగంలో తెలియచేయవలసినటువంటి విషయం ఏదనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో జాగ్రత్తగా వినండి. మరి ఎక్స్ట్రా ఆయిల్ని పెట్టుకున్నటువంటి వారు మాత్రమే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నారు. ఎక్స్ట్రా 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 ఆయిల్ ఆల్రెడీ వెలుగుతున్నాయి, వారి దివిటి వెలుగుతున్నాయి, వీరి దివిటిలు వెలుగుతున్నాయి, కానీ ఆయన కొంచెం ఆలస్యం చేయగా రీఫిల్లింగ్ లేనటువంటి వారు, రీఫిల్లింగ్ అంటే రీఫిల్లింగ్ చేసుకోవాలని అనుకొని ముందుగానే ఎక్స్ట్రాగా పెట్టుకున్నటువంటి వారు మాత్రం వెలుగుతూ ఉన్నారు. ఎక్స్ట్రాగా పెట్టుకున్నటువంటి వారు ఆరిపోయి ఆ సమయంలో కొనుక్కోవడానికి పరుగులెత్తుతున్నారు. కనుక క్రైస్తవ జీవితం ఏసయ్య రాకడకు, ఏసయ్య మరి బూర ఊదినప్పుడు మధ్యాకాశంలో సంఘము ఎత్తబడుతూ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఏడేండ్ల విందు కొరకు వెళుతున్నప్పుడు, మీరు అప్పుడు మీరు నూనెను తీసుకొచ్చుకుంటాము, అప్పుడు చర్చికి వెళ్తాము, అప్పుడు పాస్టర్లను వెతుకుతాము, అప్పుడు బైబిల్ చదువుతాము, అప్పుడు దాన ధర్మాలు చేసి గుర్తు తెచ్చుకుంటాము అంటే సరిపోదు సరిపోదు సరిపోదు. ఈ యొక్క చివరి దినాల్లో ఎప్పుడు నీవు ఎక్స్ట్రా స్పిరిట్ అనాయింటింగ్ని, నూనెకు సాదృశ్యంగా మరి అభిషేకాన్ని మరి సూచిస్తూ ఉంటారు. క్రీస్తుల వారే అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా క్రీస్తు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అభిషిక్తుడు అనగా ఆమెన్ అనువాడు. గనక ప్రియమైన క్రైస్తవ సంఘమా, యేసు అంటే ఒక మరి ఫిగర్ని మనము లవ్ చేయడం కాదు, యేసు అంటే వాక్యాన్ని మనం లవ్ చేయడం. యేసు అంటే మరి ఆయన మరి మత్తయి మార్కు లూకాలో ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన చెప్పిన సందేశాలు, ఆయన చెప్పినటువంటి పరలోక రాజ్య పట్టణం గురించినటువంటి హెచ్చరికలు మనం గట్టిగా పట్టుకోవాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పౌలు మరి సంఘాలను మరి ఎలా సరిచేయాలని నేర్పిస్తూ వస్తున్నటువంటి బోధనలు మనం చూస్తాం. కానీ ఏసయ్య డైరెక్ట్గా నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నిన్ను రక్షించి, నువ్వు ఎలా పరలోకానికి వస్తావు, ఎలా పరలోకానికి వస్తావు, ఎలాగ దేవుని రాజ్యంలో ఉంటావు, ఎలాగ దీవించబడతావు అనే విషయంలో ఆయన కారాఖండిగా ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పినటువంటి మాటలను నేను ఇష్టపడుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి స్వయంగా ఏసయ్య పలికిన మాటలను బాగా ధ్యానించడం ఇష్టపడుతున్నాను. ఎందుకో మరి నాకు అది అలవాటుగా మారింది. మరి పౌలు సంఘాలను సరిచేస్తూ వచ్చాడు, సేవ ఎలా చేయాలో చేస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ యేసు నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలాగ దేవుని రాజ్యాన్ని చేర్చుకుంటావు, ఎలాగ దేవుని రాజ్యానికి చేరుతావు, ఏం చేస్తే దేవుని రాజ్యానికి చేరుతావు, నీ బ్రతుకు ఎలాగుండాలి, నువ్వు ఎలాగుండాలని నేర్పిస్తున్నాడు. ఏసయ్య చెప్పిన మాటల్లో ఆది ఉంది, అంతముంది. ఏసయ్య చెప్పిన మాటల్లో సర్వ సృష్టికి మూలమైనటువంటి ఆధారం ఉంది. ఏసయ్య చెప్పినటువంటి మాటల్లో సమస్తం ఉందండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎక్స్ట్రా నూనె పెట్టుకున్న వారు మాత్రమే పెళ్లి కుమారుడితో వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కింద 13వ వచనంలో అంటాడు, ఆయన వచ్చే గడి అయినను సమయమైనను ఎవరికి తెలియదు. గనక ఎక్స్ట్రాగా రీఫిల్లింగ్ పెట్టుకున్నటువంటి వారు, రీఫిల్లింగ్ చేయాలనుకొని ఎక్స్ట్రా నూనె పెట్టుకున్నటువంటి వారు మాత్రం నాతో ఉంటారు, నాతో ఉంటారని యేసుక్రీస్తుల వారు మనకు చెప్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, నాకు మరి 2019 కాదు 17 అనుకుంటాను, 17లో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి గొంతు గట్టిగా మాట్లాడడానికి రావట్లేదు, సరళంగా నా పదజాలం బయటికి రావట్లేదు, సరళంగా నేను పాటలు గట్టిగా పాడలేకపోతున్నాను. అయినా మరి ప్రభు కొరకు చాలా ఏదో చెయ్యాలి. ఈ చెప్పడం బోధలు చెప్పడం కంటే ఒక మనిషిని పట్టుకొని మార్వడం అనేది చాలా విలువైనదని చెప్పి నేను ఆ దిశలో ప్రయాణిస్తున్నాను. నా క్రైస్తవ జీవితం అలాగ ముందుకెళ్తుంది. ప్రేమైన క్రైస్తవ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా జాగ్రత్త, దేవుడు త్వరగా రాబోతున్నాడు, దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఎక్స్ట్రా ఏముంది నీ దగ్గర? ఎక్స్ట్రా మరి అభిషేకం ఉందా? ఎక్స్ట్రాగా విశ్వాసం ఉందా? ఎక్స్ట్రాగా ప్రేమ ఉందా? ఎక్స్ట్రాగా ఆత్మఫలాలైనటువంటి 9 ఆత్మఫలాలు ఉన్నాయా? ఎక్స్ట్రా 9 ధన్యతలు ఉన్నాయా? ఎక్స్ట్రా 9 వరాలు ఉన్నాయా? లేదా ఎక్స్ట్రా మందిరంలో యాక్టివిటీస్ ఉన్నాయా? ఎక్స్ట్రా సేవకునికి లోబడేది ఉందా? ఎక్స్ట్రా కానుకిచ్చే విషయంలో ఉన్నావా? ఎక్స్ట్రా 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 ఎక్స్ట్రాడినరీగా నీవు ఏమై ఉన్నావు? క్రీస్తు కొరకు ఈరోజు ఈ యొక్క మరి వీడియో చూస్తున్నటువంటి నీవు, నీ బ్రతుకులో ఒక నిశ్చయిత కురా ఈరోజు
ప్రియా సహోదరి సహోదరుడా, నేను మంచివాడను కాదు, నాకు మంచి సాక్ష్యం లేకుండవచ్చు. నేను మరి ఇక 20 ఏళ్ళ నుంచి వెళ్ళి తెర వెనుకాలనే ఉండి మాట్లాడడానికి నేను ఎంతగానో ఇష్టపడ్డాను. ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కనుక ఇదిగో ఈ స్వరమును నాకు వచ్చిరాని చదువుతో, వచ్చిరాని జ్ఞానంతో, తెలిసి తెలియనటువంటి మరి అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. కానీ ఖచ్చితంగా యేసయ్య చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను ధైర్యంతో ముందుకు వచ్చేసాను. క్రీస్తు దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ బ్రతుకులో ఎక్స్ట్రా ఫెయిత్ ఉందా? నీ బ్రతుకులో ఎక్స్ట్రా ఇంటిగ్రిటీ ఉందా? నీ బ్రతుకులో ఎక్స్ట్రా మరి దేవుని యొక్క పరిచర్య ఉందా? ఏముంది ఎక్స్ట్రా నీ దగ్గర? దేవుడి కొరకు ఎక్స్ట్రా 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 ఉండాలి. మరి అధికముగా ప్రేమించినారు యేసు ప్రభుని ఎవరు? బుద్ధి కలిగినటువంటి 5 కన్యకలు. వారు అధికంగా ప్రేమించారు కనుక మేము ఏ విధంగానైనా ఆ పెళ్లిలో మేము ఫెయిల్ కాకూడదని చెప్పి వాళ్ళు దృఢ నిశ్చయించు. వారు ఏం చేశారంటే ఆ యొక్క దివిటీల్లో నూనె కాకుండా మరి సిద్ధలలో కూడా ప్యాకేజ్ తీసుకుని వెళ్ళినారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్స్ట్రా ఎక్స్ట్రా మరి బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ చదవండి, అక్కడ ఏముంటుందో నాకైతే తెలియదు. కనుక ఎక్స్ట్రా నూనెని తీసుకుని వారు వెళ్తూ ఉన్నారు. ఈరోజు నీ దగ్గర ఎక్స్ట్రా ఏముంది దేవుడి కొరకు? ఇంకా నువ్వే మరి దేవుడిని నువ్వు నాకు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ విషయంలో బ్లెస్ చేయని చెప్పి ఎంతగానో నువ్వు కోరుతూ ఉన్నావు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు స్పిరిచువల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను నువ్వు ఎక్స్ట్రాగా దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? ఏం చేసావు ఈరోజు వరకు? ఏం చేయబోతున్నావు? ఏం చేయడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు? ప్రియా క్రైస్తవ సంగమా, ప్రియా క్రీస్తు బిడ్డలారా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. దయచేసి వాక్యాన్ని ఇష్టపడండి, వాక్యాన్ని ఇష్టపడండి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎక్స్ట్రాగా నూనె తీసుకుని వెళ్ళినారు. ఆయన రానే వచ్చాడు. బుద్ధి లేని వారు మరి గేటు లోపల వెళ్ళలేకపోయినారు. తర్వాత గేటు బాధితే మరి ఆయన వారి స్వరము విని కూడా మీరెవరో నాకు తెలియదని అక్కడ ఉపమానంలో చెప్పడం వింటున్నాం. నోహాబు కాలంలో అదే జరిగింది, నోహాబు కాలంలో అదే జరిగింది. కనుక ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, దయచేసి మరి నీవు ఎక్స్ట్రాగా ఉండాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఎక్స్ట్రా ఉండాలి. మరి సిద్ధలలో నూనెను తీసుకొని పోదాం మనం. ఈ యొక్క కరోనా వైరస్ మరి పుణ్యమా అని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ప్రార్థన చేస్తున్నా. నేను మరి క్రైస్ట్ సంఘానికి తెలుసు, గత 4-5 వారాలుగా నేను చెప్తూ వస్తున్నాను. అమ్మా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారు? ఓహో, క్రైస్ట్ సంఘం కాదు, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ప్రతి క్రైస్తవ సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, భయంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ వారి వారి దేవతలను కొలుస్తూ భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనవాళ్ళు అయితే చక్కగా ప్రతి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, కాటేజ్ మీటింగ్. థ్యాంక్ యూ జీసస్. అందుకనే చెప్తున్నాను, డోంట్ బ్లేమ్ చైనా పీపుల్. చైనా వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. మనం ఎవరిని ఏమి అనడానికి వీలు లేదు. ఒక ఆయన అన్నాడు, ఇందాక ఒక వీడియోలో చూశాను నేను, ఇది సాతాను చేస్తున్నాడు, దేవుడిచ్చే శ్రమలు సంఘం విడబడ్డ తర్వాత వస్తాయి. అయ్యో, రాకడకు ముందు ఇవి జరుగుతాయని అక్కడ నేను లూకాసు వార్త 21 చూపించాను. చూడండి, సేవకులు కూడా ఒకటే దగ్గర ఒకటే చాప్టర్ ఒకటే ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నా. వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట అని ఏషియాలో ఉన్నట్టుగా అక్కడక్కడక్కడ కొంచెం ఆయన అందరితో చెప్పించి పెట్టినటువంటి మాటలను మరి ఒక దగ్గర పోగేసి చెప్పగలిగినటువంటి శక్తి మరి అందరికీ ఉండాలని నేను కోరుతున్నాను. మనం అది గ్రహించాలని నేను కోరుతున్నాను. ఏదేమైనా ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్స్ట్రా నూనె తీసుకుని వెళ్తున్నటువంటి వారు మరి ఆ పెళ్లి కుమారుని విందులోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా క్రీస్తు కొరకు ఎక్స్ట్రా మరి ఫెయిత్ని, బిలీవింగ్ని, ట్రస్ట్ని కలిగి ఉండాలి. ఎక్స్ట్రా లవ్, కేర్, ఎఫెక్షన్ కేవలము దేవుడి మీద ఉండాలి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. ఆయన నీతిని మనం వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతి అనగా ఇప్పుడు 2వ రాకడనే, ఆయన రాజ్యం అనగా 2వ రాకడనే, ఆయన నీతి అనగా మనం ఇక మీరు మరి కరోనా వైరస్ తగ్గిన తర్వాత సంఘాల్లోకి వెళ్ళి ఏం తీర్మానం చేసుకుని ఎలాగ నీ లైఫ్ని బయటికి తీసుకెళ్తావో నాకు తెలియదు. ఈరోజే
మరి ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియో వింటున్న ఒక క్రైస్తవుడా, నువ్వు తీర్మానం చేసుకో, ఈ వైరస్ కాకపోతే ఇంకొక వైరస్, ఏదేమైనా దేవుని రాకడకు మరి ముందుగా, ఆయన రాకడకు ముందుగా, ఆయన రావడానికి ముందుగా జరుగుతాయి ఇవని మరి లూకాసు వార్త 21:10 నుంచి వెళ్ళి కొన్ని వచనాల వరకు అక్కడ మనం చూస్తున్నాం. అవసరమైతే సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఈడ్చి చంపుతారు, మిమ్మల్ని అప్పగిస్తారు అధికారులకు, మరి లాయర్స్కి, జడ్జెస్కి, పోలీస్ స్టేషన్ల వైపు, అల్లర్ల వైపు, తగాదాల వైపు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు ఎక్స్ట్రా ఆర్డినరీగా, ఎక్స్ట్రాగా ఆయన కొరకు బ్రతుకుదువు కాక. ఎక్స్ట్రా ఫీత్ నా దగ్గర మరి ఉందో లేదో నాకు తెలియదు, నేను కూడా అప్లికేబుల్ చేసుకుంటున్నాను, ఈ వాటను నేను కూడా తీసుకుంటున్నాను. నేను కూడా ఎక్స్ట్రాగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, ఎక్స్ట్రా వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాను, ఎక్స్ట్రాగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను, ఎక్స్ట్రాగా విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కనుక మనము ఎక్స్ట్రా మరి స్పిరిట్ అనాయింటింగ్ తోటి, మరి ఆత్మ అంటే మరి దివిటి అంటే మన ఆత్మదీపము అని అక్కడ వరకే వింటున్నాం వాక్యం, కానీ ఎక్స్ట్రా నూనె పెట్టుకునే అనే దానికోసం నేను ఏ పాస్టర్ చెప్పడం వినలేదు. దయచేసి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎక్స్ట్రా నూనె పెట్టుకున్నారు చెప్పిండవచ్చు, నేనైతే వినలేదు. దయచేసి క్షమించండి, నన్ను తప్పుపట్టకండి, నేను చాలా చిన్నవాడను, నాకు అనుభవం తక్కువ ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఏదో నేను కొందరినైనా నాకున్నటువంటి ఆశను బట్టి మిమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే సరిగ్గా లేరేమో అన్న ఒక భయం నాలో చాలా మరి పుట్టుకొస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడరా, దేవుని నామానికి స్తోత్రం. దయచేసి ఖచ్చితంగా ఎక్స్ట్రా మరి విశ్వాసమును, ఎక్స్ట్రా నిరీక్షణ, ఎక్స్ట్రా మరి ప్రేమ, బలము, ధైర్యము, నమ్మకము ఆయన మీదనే పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. ఎక్స్ట్రాగా ఉండాలి మనం. ఖచ్చితంగా దేవుని రాకడ రాబోతు ఉంది, ఎత్తబడడానికి సిద్ధమవుదాం. ఇవన్నీ రాకడకు సూచనలు. వైరస్ మనల్ని ఏం చేసినా చేయకపోయినా, ఈ వైరస్ కాకపోతే ఇంకొక వైరస్, కానీ యేసయ్య రాకడ మాత్రం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అక్కడ ఉంది ఒక మాట చదువుతాను చూడండి, ఆ దినమునైనను గడియనైనను నీకు తెలియదు గనుక మెలకువగా ఉండడి. కనుక మరి కొనికి నిద్రించినటువంటి వారి స్థితి, ఎక్స్ట్రా నూనె ఉంటే మాత్రం వాళ్ళు వెళ్ళిపోయినారు. నిద్రపోవడం సహజం, కునికి నిద్రించబోవడం సహజం. అక్కడ ఆది అపోస్తులు కూడా మరి యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థనకు వెళ్తే వారు నిద్రించినారు. కానీ నిద్రించడం మరి మనుషుల యొక్క బలహీనత కావచ్చు, కానీ ఇక్కడ కూడా ఈ 5 మంది మాత్రమే పడుకోలేదు, 10 మంది పడుకున్నారు. కానీ ఎక్స్ట్రా నూనె ఉన్నవాళ్ళు మాత్రం పరలోకానికి వెళ్ళినట్టుగా, లేదా పెళ్లి కుమారుడి దగ్గరికి, పెళ్లి విందులోని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కనుక నీవు నేను దివిటీల్లో కాకుండా సిద్ధలలో కూడా ఎక్స్ట్రాగా నూనెను పెట్టుకునే క్రైస్తవులుగా మనం బ్రతుకుదుముగాక. మరి సిద్ధలు అనగా నా యొక్క మరి అనుభవంలో నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. హోల్సేల్గా మన జీవితంలో ఎందుకంటే ఇప్పుడు మన యొక్క ఆత్మ దేవుడికి ఇచ్చాము, మనం దేహం మాత్రము ఎన్నెన్నో మన స్వార్థాల కొరకు పరిగెత్తుతుంది, ముందుకెళ్తుంది, ఎన్నెన్నో మన యొక్క ఇచ్చల కొరకు ప్రయాసపడుతుంది. ఆ యొక్క ప్రయాసపడుతున్నటువంటి మన స్వార్థపు జీవితంలో ఆ యొక్క నూనెను పెడదాం. నూనె అనగా ఇన్ ద సెన్స్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మరి వాక్యం వెనకాల మన విశ్వాసం వెనకాల మన ప్రయాసం వెనకాల మన యొక్క పరిస్థితి వెనకాల మన యొక్క నిరీక్షణ వెనకాల మన యొక్క చివరిగా పరలోక రాజ్యం. కనుక దయచేసి ప్రతి ఒక్కరం కూడా మరి ఎక్స్ట్రాగా అభిషేకమును, ఆత్మను, విశ్వాస నిరీక్షణ, బలధైర్యములతో ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.